сыр добавила. स्टाफ पूरा कमिश्नर साहब और अपना तेलंगाना चीफ मिनिस्टर केसीआर साहब का जो इच्छा है हैदराबाद सिटी को टोटल पीस सिटी बनाने का प्रोग्राम लगा है, उसमें हिस्सा लेते हुए कम्युनिटी पॉलिसिंग करने का आदेश दिया गया है पूरा पुलिस स्टेशन को। उसी में हमारा रविपुरा पुलिस पूरा शामिल होकर कम्युनिटी पुलिसिंग के एक पार्ट है ये मेडिकल कैंप कंडक्ट किया है पूरा एरिया में स्लम एरियाज अदर एरियाज पूरा 3-4 दिन से ये लोग पब्लिसिटी करते हुए पंपलेट करते हुए बैनर्स भी करते हुए आज ये प्रोग्राम को अच्छा सक्सेस करे गए। ये कम्युनिटी पुलिसिंग का मतलब वो पब्लिक से हम इंटरेक्ट करना है, पब्लिक को ऐसा प्रोग्राम से हम पब्लिक को नज़दीक होने का हमारा इरादा है, पब्लिक नज़दीक होकर पब्लिक के कोऑपरेशन लेने का भी हमारा है, पुलिस पब्लिक रिलेशन बढ़ाने का हिस्सा में एक प्रोग्राम लगाया गया है, अच्छा सक्सेस हो गया। డబ్బిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ స్లమ్ ఏరియాలలో అదేవిధంగా ఈ పేదవాళ్ళు ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఈ కమ్యూనిటీ పోలీసులో భాగంగా వీళ్ళందరికీ కూడా జాఫ్రీ హాస్పిటల్ యొక్క సహకారంతో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి మా దగ్గర కండక్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో। దీంట్లో ముఖ్యంగా వృద్ధులు పేదలు వీళ్ళందరూ కూడా పిలిపించి వాళ్లకు హెల్త్ చెకప్ చేయడం జరిగింది। ఇప్పటివరకు దాదాపు ఒక 300 మంది ఈ హెల్త్ క్యాంప్లో చెకప్ చేయించడం జరిగింది। దీంట్లో చాలా వరకు మన డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఏమంటే హై బీపీ అదేవిధంగా షుగర్ చాలా వరకు ఉందని చెప్పి చెప్తున్నారు। ఒక అతనైతే అతను రిక్షా పుల్లరు ఇప్పుడు వచ్చినాడు 50 ఇయర్స్ కూడా ఉండవు, అతనికి 690 షుగర్ ఉంది, అంటే అతనికి హాస్పిటల్కి పోవాలి చూపెట్టుకోవాలి అనేటువంటి కూడా చాలామందికి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు పాపం జీవనం గడుపుతున్నారు। అటువంటి వాళ్ళకి జాఫ్రీ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసి వాళ్ళ కన్సెషన్ తోటి వాళ్ళు చేయించడం ఒకటి, ఇక్కడ చిన్న చిన్న రోగాలు అయితే ఇక్కడనే వాళ్ళు వాళ్ళ యొక్క సహకారంతో మెడిసిన్స్ ఇప్పడం జరుగుతున్నది। ఇది ఈ మా యొక్క సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలకు మేము చేరువగాలని ఉద్దేశంతో ప్రజలు పోలీసులు రావాలంటే ఎటువంటి భయం లేకుండా ఎవరి యొక్క సహకారం లేకుండా ఫ్రీగా రావాలని ఒక ఉద్దేశంతో వాళ్ళకు ప్రజలకు పోలీసుకు ఉన్న ఒక అంతరాన్ని ఒక గ్యాప్ని తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది।
ఇవి మా యొక్క సిపి గారి ఆదేశాలతోటి వారి యొక్క అధిష్టం మేరకు ఈ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో భాగంగా ఇంకా ముందు కూడా ఈ స్పోర్ట్స్ మీట్లు అయితేనేమి లేకపోతే యూత్ ప్రోగ్రామ్స్ అయితేనేమి చాలా ప్రోగ్రామ్స్ చేసి ఇంకా ప్రజలకు చేరువగాలని చెప్పి మా యొక్క ఉద్దేశము. దీనిలో భాగంగానే ఈరోజు మేము కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఎత్తున పాల్గొని వాళ్ళ యొక్క రోగాలు అవన్నీ చూపెట్టుకొని మేము ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇంకా ముందు చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం.